మరి యూనివర్సిటీ అని మీరు అన్నారు ఇందాక చదువు గురించి చెప్తున్నారు మరి గిరిజనులకు యూనివర్సిటీ ఏర్పాటు ఏమైనట్టు గిరిజన యూనివర్సిటీ ఇస్తా అని చెప్పేసి మరి అక్కడ కొమరం భీం జిల్లాలో ఇస్తా అని చెప్పి కొమరం భీం జిల్లా పేరు పెట్టారే తప్ప కొమరం భీమికి ఎటువంటి పని చేయాలి వాళ్ళ వారసు కొమరం భీం వారసుడైనా సోనేరావు మనవడు కొమరంబీ మనవడు సోనేరావుకి ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వాలి ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ పెడతా అని చెప్పేసి ఇక్కడ మహబూబ్ నగర్కి తరలించడం జరిగింది వచ్చిన యూనివర్సిటీని కానీ మోసం చేయడం జరిగింది యూనివర్సిటీ పెట్టలేదు ఇక్కడ ఆసిఫాబాద్కి ఆ జిల్లాకి డిగ్రీ కాలేజ్ లేదు జూనియర్ కాలేజ్ లేదు ఎక్కడ చదువుకుందామంటే స్కూల్ బిల్డింగ్ లేవు అన్ని పాతబడ్డ ఎవరో గతంలో చేసిన పాలకులు నిర్మించిన స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయి తప్ప ఇప్పటికీ ఒక్క స్కూల్ బిల్డింగ్ కూడా నిర్మాణం జరగాలి ఎక్కడ పడితే అక్కడ ఇచ్చలు విడిగా బెల్ట్ షాపులు మద్యం షాపులు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి తప్ప ఒక్క స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం ఇప్పటిదాకా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో జరగలేదండి ఈ విధంగా ఉంది ఆసిఫాబాద్ పరిస్థితి మరి గిరిజనులకి ఇప్పుడు ఉద్యోగాలు కావచ్చు లేదంటే విద్యాకి సంబంధించి కావచ్చు రిజర్వేషన్స్ గిరిజనులకు రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి గిరిజనులకు ఉద్యోగాలు గిరిజన ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వడంలో కేసీఆర్ రిజర్వేషన్లు ప్రకటించిన పది పది శాతం రిజర్వేషన్లు ఇచ్చేసినా అని చెప్పేసి మరి పాలాభిషేకం చేసుకున్నాడు తప్ప ఎక్కడ రిజర్వేషన్లు ఏడా అమలవుతలేదు ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఈ ఆసిఫాబాద్ కాదండి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇవాళ గిరిజనులు యాభై ఐదు లక్షల ఓటర్స్గా ఇవాళ గిరిజనులు ఉన్నారు మరి ఇక్కడ ఉన్న యాభై ఐదు లక్షల ఓటర్లను ఈ రిజర్వేషన్ల ద్వారా ఏ విధంగా మరి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చిడు దేనిలో ఇచ్చుడు అసలు ఏ విధంగా జరుగుతుంది రాజకీయంలో రిజర్వేషన్ ఇచ్చిండా లేకపోతే ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చిండా చదువులో రిజర్వేషన్ ఇచ్చిండా అసలు దేంట్లో రిజర్వేషన్ ఇచ్చింది అనేది ఇప్పటిదాకా స్పష్టం లేదు ఆ రిజర్వేషన్ ఎక్కడుందో కూడా ఆయనకి తెలియదు ఇవాళ పోడు వ్యవసాయానికి సంబంధించిన పట్టాలు అని చెప్పేసి ఇవాళ మే పదిహేను తారీఖు పదహారు తారీఖు ఇరవై తారీఖు రేపు పంచేద్దాం ఎల్లుండి క్యాబినెట్ పెట్టేద్దాం ఆవు పంచేద్దామని చెప్పేసి టీవీలలో చెప్పుకున్నాడు తప్ప ఇప్పటిదాకా మరి పోడి వ్యవసాయం సంబంధించిన పట్టాలు ఇప్పటిదాకా రాలే కమిటీలతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు ఈ విధంగా గిరిజనులకు ముఖ్యంగా వాళ్లకు ఉద్యోగాలు ఉద్యోగంలో అవకాశాలు కల్పించడం తర్వాత ఇంతకుముందు గిరిజనులకు ఐటీడీఏ ద్వారా మరి చాలా ఉద్యోగాలను ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చేది ఇవాళ ఐటీడీఏ ద్వారా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు మరి గిరిజనులకు ఉద్యోగాలు లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఐటీడీఏని వాడుకునేది మరి ఇవాళ ఐటీడీఏ ద్వారా ఐటీడీఏలో రూపాయి బడ్జెట్ లేదు ఇవాళ ఐటీడీఏ ద్వారా ఎటువంటి మరి ఉపాధి కల్పన కొరకు మరి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి లోన్లు ఇచ్చేది అటువంటి లోన్లను కూడా ఇవాళ బ్యాన్ చేసే పరిస్థితి ఇవాళ వాళ్ళ రైతు బంధు అని చెప్పేసి ఇచ్చిండండి రైతు బంధు ఇచ్చి ఒక రైతుకి ఎకరానికి ఐదు లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చి ఇవాళ మందు పైన రెండు వందల ముప్పై రూపాయలు ఒక క్వార్టర్ సీసా పైన పెంచడం జరిగింది ఇవాళ కష్టపడుతున్న రైతు మరి తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆ అనవాయితీ తెలంగాణలో ప్రజలు కష్టపడతారు రాత్రి పగలు కష్టపడి ఇవాళ చేనులల్లో పొలాలలో పోయి కష్టపడతారు కాబట్టి సాయంత్రం బుక్కెడ తాగుతారు మరి రెండు వందల ముప్పై రూపాయలు చేసి ఒక కోటర్ సీసాకి ఇవాళ నిత్యం కష్టపడతారు కాబట్టి సాయంత్రం కొంచెం బుక్కెడ తాగితే నిద్ర వస్తారు లేకపోతే నిద్ర రాదు మరి అక్కడ పల్లెటూరులో కానీ గిరిజనులు పరిస్థితి కొంచెం మరి ఈ విధంగా ముప్పై రోజులకు అరవై రూపాయలు ఉన్న సీసను రెండు వందల ముప్పై కాబట్టి మరి దాని మీద రెండు వందల రూపాయలు మరి ముప్పై రోజులకు దగ్గర దగ్గర ఆరు వేల రూపాయలను అదనంగా నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలను మరి రైతు దగ్గర తీసుకుంటు ఒకటే నెలకు మరి ఎకరానికి ఏమో ఐదు వేల రూపాయలు ఇస్తుండు మరి రెండు రెండు విడతలుగా ఐదు వే పదివేల రూపాయలు ఇస్తాడు సంవత్సరానికి ఎకరానికి కానీ ఒక్క నెలకు మాత్రం ఇక్కడ నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాడు మరి మిషన్ భగీరథ అని చెప్పేసి పెట్టిర్రు ఈ మిషన్ భగీరథ ఎక్కడ కూడా బొట్టు నీళ్ళు ఇవ్వలేదు బరాబ్బర్ ఆయన చెప్పినట్టు ఇంటింటికి నల్లా ఇస్తా అని చెప్పిండే తప్ప కానీ నీళ్ళు ఇస్తానులే కదా ఇంటింటికి నల్లా ఉంది కానీ ఆ నల్లలో నీళ్లు బొట్టు కూడా రావడం లేదు నల్లా ఇవ్వడం జరిగింది బట్ దాంట్లో నీళ్లు రావడం లేదు ఇంటింటికి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చారు ఇవాళ ఎక్కడైనా వంద ఫీట్లు బోర్ వేసుకుంటే వంద ఫీట్లలో నీళ్లు పడకపోతే రెండు వందలు వేసుకోవాలి రెండు వందలు పడకపోతే మూడు వందలు వేసుకోవాలి మూడు వందలు పడకపోతే నాలుగు వందలు వేసుకోవాలి ఇంకా కొత్త టెక్నాలజీ వచ్చింది వెయ్యి ఫీట్లు కూడా బోర్ వేసుకోవచ్చు బోరు వేసుకొని ఆ ఊరికి అంతా నీళ్ళు ఇవ్వచ్చు కానీ ఈ విధంగా లేదు ఆ ఊరికి ఇచ్చి ఈ గిరిజన ప్రజలను ఆదుకోవాలి వాళ్ళు నీటి ఎద్దడిని త వాళ్ళ తీర్చాలనే ఉద్దేశం ఎక్కడా లేదు పైపులు ఎట్లా అమ్ముకోవాలి అది ఇది పైపులు ఉన్నాయి కదా ఇనుప పైపులను ఏ విధంగా అమ్ముకోవాలి ఆ కంపెనీతోటి ఎట్లా మరి ఏ విధంగా కమిషన్ తీసుకోవాలనే ఉద్దేశమే తప్ప మరి ఎక్కడ బోరేయాలి వేయాలి ఎక్కడి నుంచి నలభై నుంచి వంద కిలోమీటర్లు పైపులేసి నీళ్లను పంపించడము ఆ పైపులు ఎక్కడో పగిలిపోవడం ఆ నీళ్లు ఆ గ్రామానికి చేరకపోవడం ఏ ఒక్క గ్రామానికి కూడా ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వండి ఎందుకు నువ్వు బోరేయలేదని చెప్పేసి అడుగుతున్నా నేను ఇవాళ నువ్వు బోరేస్తే రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపు బోర్ వేసేయొచ్చు వెయ్యి వెయ్యి ఫీట్లైనా వేయవచ్చు ఎందుకు నువ్వు పది నుంచి ఇరవై లక్షలు పైపులు వేసి పది నుంచి ఇరవై లక్షలు పెట్టి ఆ పైపులు తెస్తున్నావు రెండు లక్షలు అయ్యే పనిని నువ్వు పైపులకు పది లక్షలు మా పది లక్షలు పెడుతున్నావు కోటి రూపాయలు పెడుతున్నావు ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు కమిషన్ల కోసం చేస్తుంటే తప్ప ప్రజలను మరి ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీర్చడంలో కేసీఆర్ ఇవాళ విఫలం కావడం జరిగింది ఇవాళ కేసీఆర్ ఎమ్మెల్యేలు కూడా గొర్రె లెక్క ఆయన దగ్గర ఆయన ఏజ్ చెప్తే అది ఆయన గడిల దగ్గర బందీలై ఉన్నారు